ప్రైజ్ ద లాడ్ ప్రభైన సుకుడిస్తున్నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అది మానవుల పట్ల ఆ మహిమాన్వితుడైన మహోన్నతుడైన దేవుని చిత్తం తాను సృష్టించిన మనిషి తనకు కృతజ్ఞత కలిగి ఉండాలని తనకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆ మహోన్నతుడు మనుషుల నుంచి ఆశిస్తాడు ఇది దేవుని చిత్తము అని వ్రాసుంది ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఇలాగూ చేయుట క్రీస్తు యేసు నందు మీ విషయములో దేవుని చిత్తము అని వ్రాసుంది గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కంస్టెన్సెస్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ దేవుని వాక్యం ఇంత స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కృతజ్ఞతలు చెల్లించటం దేవుని చిత్తం ప్రతి విషయంలో విశ్వాసులైన వారు ప్రాముఖ్యముగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని వాక్యములో పదే 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 ఈ మాట మనకు కనపడుతుంది కృతజ్ఞతలు చెల్లించుడి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించుడి తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని సహజంగా మనుషులకు క్రైస్తవులతో సహా ఈ మాట నేను ఎందుకంటున్నానో జాగ్రత్తగా గమనించాలి విశ్వాసులు అనబడుతున్న వారు అసలు ప్రాముఖ్యంగా వారికే ఈ యొక్క వర్తమానం కృతజ్ఞతా బుద్ధి ఉండదు బైబుల్ గ్రంథములో యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నములో కృతజ్ఞతా బుద్ధి అనే ఒక మాట కనబడుతుంది దేవుడు ఆ ఇస్రాయేలీలకు ఆ మనుషులకు కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాను అన్నాడు పుట్టిస్తాను అన్నాడంటే వాళ్ళకు కృతజ్ఞతా బుద్ధి లేదు అని అర్థం కదా అలాగే క్రైస్తవులు అనబడుతున్న వారికి కూడా చాలామందికి ఈ కృతజ్ఞతా బుద్ధి లేదు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అనే ఒక హృదయవాంఛ వారి హృదయాల్లో లేదు అది దేవుడు పుట్టిస్తాడు నామానికి స్తోత్రం కలుగుని ఎలా పుట్టిస్తాడో తెలుసా ఎలా పుట్టిస్తాడో తెలుసా వారికి కొన్ని ఆపదలు ఆయన కలుగ ప్రత్యేకముగా కలుగు కలుగు కలుగజే చేయకపోవచ్చు కానీ దుష్టుడు ఆపదలు కలుగు చేయటం వాడి నైజం కదా దుష్టులు దుష్టుడైన అపవాది వారికి ఆపదలు కలుగు చేసినప్పుడు దేవుడు వారి ఆపదల నుంచి వారిని ఆ ఆపద నుంచి తప్పిస్తాడు దేవునామానికి స్తోత్రం కలు ఆపద నుంచి తప్పించినప్పుడు వారి హృదయములో కృతజ్ఞతా బుద్ధిని ఆయన పుట్టిస్తాడు దేవునామానికి అప్పుడు వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు హెల్లుయా ఇది దేవుని యొక్క ఉద్దేశము కృతజ్ఞతా బుద్ధి ది ఫ్రూట్ ఆఫ్ ది లిప్స్ అని ఉంది ఇంగ్లీష్లో ది ఫ్రూట్ ఆఫ్ ది లిప్స్ హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను జిహ్వ ఫలము అనే మాట మనకు కనబడుతుంది జిహ్వ ఫలము అంటే ది ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ అని అనే ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది దైవ ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశము కృతజ్ఞత ఆయనకు చెల్లించాలి నోటి ద్వారా మాత్రమే కాదు కేవలం నోటి ద్వారా ఆయనకు స్థుతి చెల్లించడమే కాదు మన బ్రతుకు ద్వారా ఆయనకు స్థుతి చెల్లించాలి ఆయన కొరకు మనము కొన్ని కార్యాలు చేసి ఆయనకు కృతజ్ఞతను మనం అర్పించాలి అందుకనే కృతజ్ఞతా బలి అనే మాట బైబుల్ గ్రంథంలో మనకు కనబడుతుంది లేవికాండము ఏడవ అధ్యాయంలో ఈ ఈ యొక్క మాట వ్రాయబడి ఉంటుంది కృతజ్ఞతా బలి కృతజ్ఞతగా కొన్ని బలులను మనం ఇవ్వాలి కృతజ్ఞతా బలి పశువు అనే మాట కూడా మనకు కనబడుతుంది లేవీ కాండంలో ది సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయనకు కృతజ్ఞతా బలి కృతజ్ఞత అర్పణ మనం ఆయనకు అర్పించాలి మనము క్రియల ద్వారా మన నోటి మాట ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఇది మన పట్ల ఆయనకున్న ఒక ఉద్దేశము ఆయన మన నుంచి ఆశిస్తున్నది మన నుంచి కోరుకుంటున్నది ఇది హృదయములో కృతజ్ఞత బుద్ధి లేకపోతే నోటితో నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా వ్యర్థమే హృదయములో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞతగా ఆయనకు మనకు మన కొరకు ఆయన చేసిన దానికి మనము కృతజ్ఞతగా ఎంత చేసినా తక్కువే నామానికి స్తోత్రం కలుగును కాక అందుకనే మనము ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన తరువాత చేతులు కట్టుకొని వినయముగా ఆయన ఎదుట నిలబడి మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చెయ్యవలసిన వాటినే చేసి ఉన్నాము అని వినయముగా ఆయన దగ్గర మనము చెప్పాలి ఇది మన బ్రతుకు దేవుణ్ణ మనకి స్తోత్రం గాక హృదయములో మనకు ఆయన పట్ల కృతజ్ఞత భావన భావము ఉన్నప్పుడు మన నోటితో ఆయనకు కృతజ్ఞత మనము చెల్లిస్తాము అందుకనే పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనములో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు కీర్తనకారుడు లెట్ ది వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ది మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బీ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క దృష్టి కోణములో మన యొక్క నోటి మాట మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారం అవ్వాలి అంటే హృదయము నిండి ఉండి దాన్ని బట్టే మన నోరు మాట్లాడాలి కేవలం నోటితో రా ఆయన స్థుతించి నీ బ్రతుకును ఆయనకు సమర్పించకపోతే నీ శరీరము ద్వారా ఆయనకు కొన్ని కార్యాలు ఆయన కొరకు నువ్వు కొన్ని కార్యాలు చేయకపోతే నీవు నోటితో మాత్రమే ఆయనను స్థుతిస్తూ నోటితో మాత్రమే నీవు ఆయన కొరకు జీవిస్తాను అన్నీ మాట్లాడుతుంటే ప్రయోజనం లేదు నువ్వు క్రియారూపకములు దాన్ని కనపరచాలి అందుకనే దేవుడు మన ఏర్పరచుకున్నది ఎందుకో కూడా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చిన ఆయన తెలియజేశాడు ఏమన్నాడు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు మిమ్ములను ఆయన నూతన సృష్టిగా సృష్టించుకున్నాడు దేవునామానికి స్తోత్రం కనుగొని కాక కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి కృతజ్ఞత బలిని ఆయనకు అర్పించండి అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ దయచేయనుగాక అమేన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు